నిందుసా లోకేష్ని యువకలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటు తెచ్చిపోయినాయంట. మరి దుంప దగ్గ వీడి యువకలానికి మా ప్యాంటు తడటం ఏంటే? అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలా? వాళ్ళు కలిస్తే మేం భయపడతామా? ఎంతమంది కలిసినా భయపడ్డామా? మా స్వభావం ఏమిటి? మా పుట్టుకేమిటి? మా ప్రయాణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలాంటిది? ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటు పోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. 16 మాసాలు జైల్లో ఉన్నాడే, అంతేకాదు ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే 67కే పరిమితమైతే జడిశామా? 23 మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా? పోరాటం చేశామే ధైర్యంగా. ఎక్కడన్నా భయపడ్డాము? 23 మందిని ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారును మన పవన్ కళ్యాణ్ కలిసి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా, 23 మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయిందే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు. జడిశామా? నేను పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్ళి, ఆలోచన తిట్టించారు. ఇవన్నీ చవిచూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యువగళము, వారాహి, పాదయాత్ర, అచ్చెన్నాయుడు బూతులు పురాణానికి భయపడే వ్యక్తులుగా మేము మొత్తం కలిసినామానండి. కించిత్ కూడా భయపడే ప్రశ్న లేదు. భయపడమని కూడా మీకు తెలుసు, కానీ అడుగుతూ ఉంటారు. అయ్యో యువగళం అని పెట్టంగానే రాంబాబుకు ఫ్యాండ్లు తెడిచిపోయినాయి, మాకు ఫ్యాండ్లు తెడిచిపోయినాయి. ఏంది ఫ్యాండ్లు తెడిచేది? ఈ ముద్ద భయం గురించి ప్యాంట్లు దొడుతాయా? ఈ పప్పు గురించి ప్యాంట్లు దొడుతాయా? ఏంది నాకు అర్థం కాలేదు. అందుకని నేను చెప్తున్నా అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని. ఇంకా ఆగు ఆగు పులి నువ్వేనయ్యా, పులి నువ్వే. ఇప్పుడు నువ్వు ఇంత పద్యం పాడిన తర్వాత మళ్ళీ తాత్పర్యం ఏంటయ్యా? క్లారిటీ కావాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరు పులి ఎవరు నక్క నేను చెప్పాలా? ఒకసారి ఆలోచించుకో, ప్రజలను ఆలోచించుకోమనండి. పులి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది పులి, ఎవరో తెలుసు కదా మీకు, నక్క ఎవరో తెలుసు కదా. ఇంకేంది ఇంకా నేను ఇప్పుడు పద్యం పాడినప్పుడు ప్రతి పద అర్థమైన ఉంటుంది, ప్రతి పదానికి అర్థం చెప్పవసరం మీరు అర్థం చేసుకోవటమే. ఇంకా అదే అది మొత్తం అంటలేదు అయ్యాళ్ళు. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని పాపం ఎన్నిసార్లు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా, అందరు రెడీగా ఉన్నారా? ఉన్నారా? గట్టిగా బాగా బిగించండి, ఉళ్ళంతా బిగించండి, గట్టిగానండి. సైకిల్ పోవాలి అన్నాడు. ఓ సారీ సారీ సారీ, అంటమే సరిగ్గా రాదు. సైకిల్ పోవాలి, సైకోపాలన రావాలి, ఏంది ఏదో కుదిరింది కదా అని వేశారు. అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ. కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు. పదాలు పలకటం మనం అనుకుంటున్నాం లోకేష్కే రాదని, చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు. సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకోపాలన పోవాలంటాడు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మమాకడ్డయ్యా వాళ్ళ బొంద. వాళ్ళ వల్ల ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు. గ్రౌండ్లో మేమంత స్ట్రాంగ్గా ఉన్నాము. మేము ఒక్కటేని మీకు అందరికీ చెబుతున్నా, మేమందరం కలవాలని ఎందుకు అనుకుంటున్నారంటావు శర్మాజీ? ఏమండి ఎందుకు అనుకుంటున్నారు? సింగిల్ సింగిల్ వెళ్తే మేము గెలవలేం కాబట్టి అందరం కలవాలి అంటే శత్రువు, రాజకీయ శత్రువు చాలా బలమైన వాడని వాళ్లే ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకునే కదా వాళ్ళు కలిసేది. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇదే ఈ యువగరళమే. ఆ యువగళం, యువగరళం తెలుగుదేశానికి మంగళం. తన పాదయాత్ర అయ్యేటప్పటికి బుస్సు, మొత్తం కామెడీ షో, రోజు మీకు మాకు పని, రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పటం, ఆయనకి పాదం పెట్టిన చోటల్లా ఏదేదో జరగటం, ఇవన్నీ మీరు చూస్తారు. చివరికి వారికి భస్మాసుర హస్తం కాబోతున్నది యువగరళం. దీనిలో అనుమానం లేదు. ఈ యువగరళం దాగుతాడు చంద్రబాబు కూడా, యువగరళం దాగే పరిస్థితి వచ్చింది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చెబుతున్నాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా కలుసుకుందాం.
ఏ బలేడు ఆయన రాజకీయాలు వద్దు బాబు అని ఆయన కూర్చుని ఆయన కూడా లాగమంటాడు మమ్మల్ని. చిరంజీవి గారు నాకు తెలిసి ఆయన నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన రాజకీయాలకు బహుదూరం. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్నాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు, రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. రహస్యంగా వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అలాంటప్పుడు చిరంజీవి గారిని బయటికి లాగటం మంచిది కాదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు దీపారాధనతో సిగరెట్ ముట్టించుకున్నాడనే దానికి చిరంజీవి గారు నాగబాబు గారు కామెంట్స్ కావాలి, ప్రజలకు చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకేం శర్మ గారు, నేను ఎక్కడ వినలేదు అలా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా అది కాదు శర్మాజీ, నేను ఐ డోంట్ థింక్ సో, నేను అటు అనుకోవట్లేదు. ఇండైరెక్ట్ గా 300 మంది సపోర్ట్ చేస్తారు మాకు. మాకు రాజకీయాల్లో తెలుగుదేశం ఓడికి సపోర్ట్ చేస్తారు, వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్ గా. అట్ట చేస్తే మనం ఏం చేస్తాం, దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం ఏంటి?